ప్రకాశం జిల్లా ఒంగోలులో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జనరిక్ మందుల షాపును కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మరియు అధికారులు నగర్ మేయర్ గంగాళ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గారు శ్రీమతి గంగాళ సుజాత మేయర్ గారు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎస్టీ ఇక్బాల్ ఎంసీ మెంబర్ ఐఆర్సీ ప్రకాశ్ డిస్ట్రిక్ట్. మన జనరిక్ మెడిసిన్స్ అతి కొద్ది కాలంలోనే ఒక మంచి కార్యదేశంతో ఉన్నటువంటి పట్టుదల గల మరి ఒక ఆఫీసర్ గా మంచి పేరు తెచ్చుకోవడం కూడా మరి దీని యొక్క నిదర్శనం కూడా నేను చెప్పడం కూడా చాలా గర్విస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు జనరిక్ మెడిసిన్స్ మీద చాలా మందికి అవగాహన కూడా లేదు. జనరిక్ మెడిసిన్ అనేసరికి అదేదో తక్కువ రేటుకు వస్తుంది మంచివో కాదు అనే ఒక అప్రమకాలు కూడా ఉన్న చాలా మందిలో అపోహలు ఉన్నాయండి. అదంతా చాలా తప్పు. అసలు జనరిక్ మెడిసిన్ అంటే గవర్నమెంట్ వారు చూసి చెక్ చేసి పంపించే మెడిసిన్. ఇదే మెడిసిన్ మనకు ప్రైవేట్ హాస్పిటల్స్లోనూ లేదంటే మెడికల్ షాప్స్లోనూ అయితే చాలా డబల్ రేట్ ఉంటుంది. కానీ ఇందులో మాత్రం చాలా అతి తక్కువ రేట్ ఉంటుంది. అలాగే పేద ప్రజలకు అందుబాటులో ఉండే రేట్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి ఈ యొక్క సంస్థను మీరు డెవలప్ చేసేదానికి ఎంత కొంత సహాయం అందించాలి. ముఖ్యంగా రెడ్ క్రాస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందరికీ తెలిసిన విషయం ఈ రోజున అనేక యాక్సిడెంట్లు కానీ ఎవరికైనా ప్రాణాపాయస్థితిలో ఉంటే అందరికి కాపాడేది బ్లడ్ ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ మొట్టమొదటిసారిగా మరి మనకి అందరికీ కూడా జ్ఞాపకం చేసే ఒక సంస్థ అంటే ఏదైనా ఉందంటే అది రెడ్ క్రాస్. ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ సహకారం వల్ల ఇంకా ప్రజలకి ఎక్కువ మేలు జరుగుతుంది కాబట్టి ఎన్జిఓని జియో ఎన్జిఓ గవర్నమెంట్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కలిపి ఏదో కార్యక్రమం చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది, జనాలకి కూడా మేలు జరుగుతుంది, ప్రజలకి కూడా అన్ని విధంగా సౌకర్యాలు వస్తాయి. ఆ కార్యక్రమంలో ఎన్నో ఎన్జిఓలు చేసిన రెడ్ క్రాస్ ఒక ప్రత్యేకత మనందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకత ఏముందంటే ఇందులో ఉన్న గౌరవ గవర్నర్ గారు రాష్ట్ర స్థాయిలో వారు లీడర్షిప్లో జిల్లా స్థాయిలో ప్రకాష్ బాబు లాంటి చైర్మన్లు వారి సహకారంతో ఆఫీస్ లీడర్ సహకారంతో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటే జిల్లా స్థాయిలో కలెక్టర్ ఒక చైర్మన్ ప్రెసిడెంట్ హోదాలో రెడ్ క్రాస్ సొసైటీలో పనిచేయడం వల్ల ఇంకా ప్రజలకి మేలు జరిగే విధంగా అన్ని కార్యక్రమాలు ఈరోజు మన రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాలు అమల్లో వస్తూ ఉంది.